సో హరితమ్మ అండ్ అలాగే శివపార్వతి గారు బంగారం లాంటి ఇంటి పెద్దలు ఇద్దరు. సో మీరు ఇంటి పెద్దలు ఉన్నప్పుడు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరగబోతోంది. ఇద్దరు మన ఇంట్లో వాళ్ళే, మనకు బాగా తెలిసిన వాళ్ళే, మన చుట్టాల్లో వాళ్ళే, ఇద్దరు ఒకటవబోతున్నారు. వావ్. సో వాళ్ళు ఎవరో కాదు, మన సునంద అండ్ శంకర్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్. ఏంటి మా సునందకి అప్పుడే పిల్ల అని అనుకుంటున్నారేమో గాని ఆల్మోస్ట్ 8 ఇయర్ లాంగ్ లవ్ స్టోరీ అని మాకు తెలిసింది. అమ్మ ముద్దమందారం చేసినప్పుడు చెప్పిందా అసలు నాకంటూ ఒక లవ్ స్టోరీ ఉంది, శంకర్ అనే వ్యక్తి నా లైఫ్ లో ఉన్నాడు అది ఇది అని చెప్పి? మా హరితమ్మకి తెలియదు, ఏమీ లేదు. నేను లవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అన్ని తెలుసు. ఈ లవ్ స్టోరీ హరితమ్మే చెప్పుద్ది. కాదు పాప, ఆవిడైతే ఏం చెప్పాలో తెలియదు, ఈవిడికైతే తెలుసు కదా స్టోరీలో ఏం చెప్పాలా. బట్ చిన్నో చిన్నో చిన్ను అంతవరకు అయితే నాకు బాగా తెలుసు. సో చాలా ఇద్దరికి మంచి బాండింగ్, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, అండర్స్టాండింగ్, కేరింగ్ అది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. సో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎన్నలేని ప్రేమ, అభిమానం, గౌరవం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అది చాలా ఇంపార్టెంట్. ఆ గౌరవం ఎప్పుడు మీ ఇద్దరి మధ్య అలాగే ఉండాలి, కేరింగ్ అలాగే ఉండాలి, ప్రేమ ఇంకా ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ హ్యాపీ 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 లైఫ్. అండ్ అమ్మా ఇంకో అసలైన విషయం ఏంటంటే, లాంగ్ స్టోరీ అంతా బాగుంది కానీ పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపు లేదు, నాకు అర్థం కాలే. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్పాలంటే నాకు చాలా పెద్ద టాస్క్ అది. ఇక్కడ నుంచి విజయవాడ ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ వెళ్తారు, 3 అవర్స్ లో నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే పెళ్లి చూపు తొందరగా స్టార్ట్ అయ్యాం ఫాస్ట్ గా. ఇక్కడ ఫోన్ కాల్ టార్చర్, అక్కడ అందరూ వచ్చారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఫోన్ మై ఫోన్ ఫోన్ రాలేదు కానీ మిమ్మల్ని రాలేదు. నేను రావట్లేదు అనే సంగతి ఆయనకి తెలియదు, నేను వస్తున్నాను ఆన్ ది వే అని చెప్పి తను బుక్ చేసేసాను. సో పెళ్లి కొడుకే మా ఇంటి వాళ్ళతో కూర్చొని పెళ్లి చూపులు చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే పెళ్లి కూతురు ఇక్కడే ఉంది, పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నారు, అప్పుడు జరిగింది, ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా జరుపుకుంటాం. ఇదే మంచి అవకాశం, నేనైతే అగ్రీ. ఆయన విజయవాడే ఫుల్ స్పీడ్ లో వెళ్ళాడు ఆయన దొరుకుతున్నాను వెయిటింగ్ అయినా. సెటప్ వచ్చేసింది ప్రదీప్, కానీ అంటే ఫ్యామిలీ కొంచెం ఇంకొంచెం వస్తారు, ఆడపల్లి వాళ్ళ తరపు నుంచి ఎవరైనా పడమటి సంధ్యారాగం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుంది. రావాలమ్మా గుండమ్మా, మరి పెళ్లి కొడుకు తరపు నుంచి మీ ఇద్దరు ఉండండి. అబ్బాయి సైడ్ అబ్బాయిలు బాగోదు, ఆయన మరదలు లందలు కదా పక్కన. అయితే నేను మరదలు, అది సూపర్. నేను అబ్బాయి తరపున, నేను జీ తెలుగు తరపున, నేను జీ తెలుగు తరపున. అమ్మో కట్న అలా బెటర్. లేదు లేదు, మీరు పెళ్లి కూతురు తరపున. అయ్యో మీకు తెలియట్లేదు, అవి ఇంకా గట్టిగా అడిగే రకం, గట్టిగా అడిగే రకం. మేము పిలుస్తాం మీరు రండి. అమ్మాయి అప్పుడే తీసుకొస్తారేంటి, అబ్బాయి వచ్చి కూర్చున్నాక అప్పుడు అమ్మాయి. ఎన్ని జరిగాయి మనకి, ఎన్ని జరిగాయి మనకి. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు, వెల్కమ్. మీ అబ్బాయా? అవును. వెరీ గుడ్. వీళ్ళేమ్మా? మా మరిది గారు, మా తమ్ముడు గారు, మా చెల్లెలు గారు. పెళ్లి చూపులకే మీరు ఇలా ఉన్నారంటే పెళ్లికి మగ పెళ్లి వారం కదా, డైరెక్ట్ షాప్ వస్తూ ఉంటుంది మీతో పాటు. అమ్మాయి ఏదమ్మా? పిన్ని గారు ఆడపిల్లలు తీసుకురండి అమ్మా. ఊర్లో లేరండి, అమెరికా వెళ్ళారు, పెళ్లి టైం కి వచ్చేస్తారు. మాకు సంభావన ఎవరిచ్చిన ఒకటే. అలాగే నమస్కారం పెట్టు మా అత్తగారికి. నమస్కారం పెట్టు. నమస్కారం అత్తయ్య గారు. అప్పుడే అప్పుడే అత్తయ్య గారు. మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచామండి, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, పెద్దవాళ్ళని గౌరవిస్తుంది. అదంతా ఏం పర్వాలేదు, గౌరవిస్తుంది అన్నారు. వచ్చి కూర్చున్న తర్వాత నమస్కారం పెట్టింది, నమస్కారం పెట్టి కూర్చుంటే బాగుండేది. కాళ్ళకి దండం పెట్టేసి మేడం, మీరు కూర్చుని ఉన్నారు కదా కష్టమని పెట్టలే.
అబ్బాయిని పలకరించు. నమస్కారం అండి. కన్ను కొట్టింటే ఏంటండి? కన్ను కాదండి, ఆయన చూస్తుంటే అసలు కళ్ళు మిరమెట్లు కొలుపుతున్నాయని చెప్తోంది ఇల్లగా. ఏంటమ్మా అప్పుడే మా అబ్బాయిని కళ్ళలో దాచేస్తున్నావే ఏంది? అంటే ఇంత అందాన్ని ఎదురుగా చూస్తుంటే అయ్య బాబు అయ్య బాబు. ఓకే, ఇంకా తాంబూలాలు మార్చుకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్. ఇలా నచ్చేసారు నాకు. ఎందుకంటే నచ్చేసారు. మీ ఇళ్ళందరూ ఎవరండి? క్యాటరింగా? క్యాటరింగా? క్యాటరింగ్ అంటారు ఏంటండి? మీరు అబ్బాయి తరపున ఏంటి? కాదండి, నీకు తప్పులేదే, అందరు రాఖీ కట్టలో తప్పే లేదు. ఈ అమ్మాయి నా తోడి కోడలు, ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి, ఈ అమ్మాయి నా మనవరాలు, ఆ అమ్మాయి కూడా నా కోడల వరుస అవుతుంది, ఈ అమ్మాయి నా కూతురు వరుస అవుతుంది. అమ్మా ఇంత సడన్ గా జనాభా లెక్కలో భలే చెప్పామా. ఈ కుటుంబంలో వన్ ఆఫ్ ద క్రూషియల్ మెంబర్స్ మా సునంద మాకు, అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ. సో శంకర్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ పెళ్లి చూపులు ఇద్దరు లేకుండా జరిగింది, కానీ ఇక్కడ మా అమ్మ చాలా బాగా జరిపించారు. ఇక్కడ అయితే నాకు థ్యాంక్స్ టు జీ తెలుగు. చెప్పమ్మా సునంద, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆ రోజు పెళ్లి చూపులు జరిగిన రోజు నా ఫ్యామిలీ అంతా ఉంది, కానీ నేను లేను. ఈ రోజు మొత్తం జీ తెలుగు ఫ్యామిలీ ఉంది. మా అమ్మ తర్వాత హరితమ్మని అమ్మగాని పిలిచాను. సో ఈ రోజు హరితమ్మ చేతుల మీదుగా ఇదంతా జరగడం అంటే చాలా హ్యాపీగా ఉంది, అండ్ శివపార్వతమ్మ గారు కూడా ఉన్నారు. ఆ కళ ఈరోజు నెరవేరిందని నేను అనుకుంటున్నాను. సో నేనేం ఫీల్ అవ్వను మా అమ్మగారు లేరని, మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి ఈ మెమొరీ నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ జీ తెలుగు. ఇంకొక చిన్న కోరిక ఉంది నాకు. జీ తెలుగు నాకు అమ్మ తర్వాత అమ్మలాగా, మీరు మన జీ తెలుగుకి ఇంటి పెద్ద. అంటే నేను మిమ్మల్ని అమ్మలా పిలుచుకుంటాను ఎప్పుడు, మా అమ్మ తర్వాత మిమ్మల్ని అమ్మ అనుకుంటాను. మీ చేతులతో నాకు కళ్యాణ తిలకం పెడితే నేను అది ఎంతో బ్లెస్ గా ఫీల్ అయ్యి, మీ చేతులతో అంటే మా అమ్మ చేతులతో పెట్టించుకున్నానని నేను ఈ రోజు అనుకుంటున్నాను. తప్పకుండా. ఆ కళ్యాణ తిలకం నువ్వు అనుకున్నట్టే ఇంటి పెద్దలతో అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? మా అమ్మ పెట్టినట్టు అనిపించింది. శంకర్, మా పార్వతిని మీ చేతిలో పెట్టాం, చాలా బాగా చూసుకోవాలి. లైఫ్ లాంగ్ ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది. చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే సరికొత్త సీరియల్ సంధ్యారాగం చాలా బాగా అలరిస్తుంది అందరినీ. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా చాలా చాలా ఇలానే జనాలకి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు పెళ్లి చూపులు మిస్ అయింది అని అప్పుడు ఫీల్ అయ్యారు, బట్ ఏదైనా మనకి ఆనందాన్ని ఎలా ఇవ్వాలి అనేది జీ తెలుగుకి మాత్రమే తెలుసు. మన కోరికలు ఎలా నెరవేర్చాలనేది కూడా అది ఇక్కడే సాధ్యం. మనం చెప్పక్కర్లేదు, అడగక్కర్లేదు. అమ్మాయిని అడగందే పెట్టదట, కానీ అడగకుండా ఇచ్చేదే జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. Z5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.